మెగా ఇంటి కోడలిన ఉపాసన గర్భం దాల్చినప్పటి నుంచి కూడా ఎన్నో రకాల వార్తలు షికార్లు చేస్తూనే వచ్చాయి అయితే మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే తన వయసుని దృష్టిలో పెట్టుకుని అలాగే తను తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని అటు మెగా కుటుంబ సభ్యులతో పాటుగా ఇటు ఉపాసన ఫ్యామిలీ కూడా కొద్దిగా కంగారు పడ్డారన్న మాట అయితే మాత్రం నిజమని తెలుస్తుంది ఎందుకనంటే రామ్ చరణ్ వయసే దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉపాసన కూడా ఇంచుమించు అదే వయసు ఉంటుంది నిజానికి బయట సినీ ప్రపంచంలో టాక్ ఏంటంటే రామ్ చరణ్ కన్నా ఉపాసన పెద్దది అయితే ఇక ఆ వయసులో తను గర్భం దాల్చడం ఇక ప్రసవానికి సిద్ధపడడం అంటే కొంతవరకు ప్రతి ఒక్కరికి అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళకి కొద్దిగా భయంగానే ఉంటుంది కొంచెం వయసు మీద పడ్డాక ఇలాగా ప్రసవానికి సంబంధించిన విషయంలో చాలా రకాల జాగ్రత్తలు అయితే మొదటి నుంచి ఉపాసన తీసుకుంటూనే ఉంది కాకపోతే ఇక ఆఖరి ప్రసవ సమయంలో మెగా కుటుంబ సభ్యులకు చాలా ఎక్కువగా ఆందోళన పెరిగిందట ఎందుకనంటే కొంచెం ఈ ప్రసవం అనేది కష్టతరంగా మారుతుంది లోపు ప్రసవం కాస్త చాలా సులువుగా మారిపోయింది అయితే ఈ నేపథ్యంలో ఒక పక్కన ఉపాసనకు ప్రసవం జరుగుతుంటే సురేఖ గారు మాత్రం ఒక గది తీసుకుని హాస్పిటల్లోనే ఒక రూంలో హనుమాన్ చాలీసాను పట్టిస్తూనే ఉన్నారట అలాగా కొన్ని ఆవిడ అంటూ ఒక మొక్కు లెక్క పెట్టుకుని సంకల్పం చెప్పుకొని హనుమాన్ చాలీసాను అలాగే కటస్థంగా చదువుతూ ఉన్నారట అయితే పాప పుట్టింది పాప అలాగే పాపను ప్రసవించిన తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారు అన్న వార్త వినేంత వరకు ఆవిడ ఆ ధ్యానం నుంచి బయటకు రాలేదట అయితే ఇదంతా కూడా ఉపాసన కోసం రామ్ చరణ్ కోసం అన్న విషయం తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు